తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ పర్యటనలో భాగంగా దేవీపట్నం మండలంలోని పెదబింపల్లి ఇందుకూరు ముసినిగుంట ఆరండర్ కాలనీలలోని నిర్వాసితులను తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ కనీస సౌకర్యాలు లేకుండా పునరావాస కాలనీలలో నిర్మించిన ఇళ్లను పరిశీలించామని చేతగాని ప్రభుత్వం వల్ల గిరిజనులు పడుతున్న సమస్యలు చాలా బాధాకరం అనిపించిందన్నారు. జగన్ ఎన్నికల ముందు 5 హామీలు ఇచ్చారు కానీ మాట తప్పుము మనమ తప్పుము అని చెప్పి ఈ రోజు నిర్వాసితులను ముంచేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇది 1.9 లక్షల నిర్వాసితుల సమస్య కాదు, 5 కోట్ల ఆంధ్రుల సమస్య అని ప్రతిపక్షంలో నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్లేదన్నారు. నిర్వాసితులు ఇచ్చిన అర్జీలను పరిశీలించి కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కెఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, సీతంశెట్టి సత్యనారాయణ, వంతల రాజేశ్వరి, బండారు సత్యానందం, ఎమ్మెల్యే ఆనందరావు, మాజీ డిసిసిబి చైర్మన్ వరుపుల రాజా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అమరావతి పోలవరం. అమరావతి కోసం 30,000 మంది రైతుల త్యాగం ఉంటే 5 కోట్ల ఆంధ్రుల కోసం 190,000 మంది నిర్వాసితుల త్యాగం ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. వైకాపా నాయకులు చెప్తున్నారు పోలవరం కేవలం 190,000 మందికి సంబంధించిందని. వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికే జీవం నాడి. పోలవరం 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయం. 5 కోట్ల ఆంధ్రులకు అందజేసేదానికి తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, ఇక్కడ ఉన్న 190,000 మంది నిర్వాసితుల త్యాగం దీని వెనకాల చాలా చాలా ఉంది. ఎన్నికల ముందర వచ్చాడు జగన్ రెడ్డి, అందరికి ముద్దులు పెట్టాడు. ఆయన ఏం చెప్పాడని ఒక్కసారి మీరు ఆలోచించమంటున్నా. ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఇంకొక పక్కన వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 115,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తే అది ఏకంగా 5 లక్షలు చేస్తా అన్నాడు. మూడవ దానం 25 వసతులు కూడిన నిర్వాసితులకి కాలనీలు కట్టి వాళ్ళని తరలిస్తానని ఆనాడు చెప్పారు. ఇంకో పక్కన చూస్తే భూమికి భూమి ఇచ్చి కమాండ్ ఏరియాలో నేను అందజేస్తానని ఆనాడే జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంకో పక్కన ఎప్పుడు వరదలు వచ్చినా 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆనాడ ఆదుకుంటానని హామీ ఇచ్చు. మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఈ 5 గంటల ఒక్క హామీ నిలబెట్టుకునే అడుగుతున్నా, ఇంకా గాలి హామీలు ఇచ్చారు. ఏమంటాం మన ఊర్లో, ఏమంటాం? గాలి గాడంటాం. గతంలోనే పోరాడాడు చంద్రబాబు నాయుడు గారు 6,85,000 రూపాయలు ఇస్తారంటే అది మీరు తీసుకోవద్దు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చిన ఈరోజు ఏమైంది? 3 ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ముందర కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పోలవరం కోసం. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 11,000 కోట్ల రూపాయలు పోలవరం కానివ్వండి కాలనీలకి ఖర్చు పెట్టారు. కానీ ఇదే గాలిగాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినాడు? 850 కోట్లే. 850 కోట్లు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరంలో కేవలం 4% పనులే పూర్తయినాయి. ఈరోజు మనం చూస్తున్నాం హడావుడిగా గేట్లు పెట్టారు. 41.15 కౌంటర్లో గేట్లు పెడితే
ఈ రోజు అన్ని గ్రామాలు మునిగే పరిస్థితి. ఊరూరు కాలు ఏపిస్తున్నారు. ప్రజలను ప్రత్యేకంగా జేసీబీ పంపించి భవనాల్ని కూల్చేస్తున్నారు. అవసరత అడ్డంగా కొంతమంది పోలీస్ అధికారులు వ్యక్తి బెదిరించి ఈరోజు కాలనీలు కాలనీలు ఖాళీ చేపించే పరిస్థితి.